వీళ్ళందరికి పెన్షన్లు వస్తున్నాయి, అందరికి అందరికి రావాలి కదా. సార్ ఒక్క ఒక్కసారి చాలా నమస్కారం పెట్టి పల్లి లాంటిది ఇప్పుడు ఒక్కొక్కరిని ఇంటర్వ్యూ చేస్తే చెప్పడం జరిగింది. మీకు ఇంకా ఏమైనా ఇబ్బందులుంటే మొహమాటం పడకుండా చెప్పండి. ఇబ్బందులున్నా, వసతి బాగోలేకపోయినా, భోజనం బాగోలేకపోయినా మీరు చెప్పడం దాచుకోవద్దు. మనకి ఎవరు లేరు కదా, ఎవరికి చెప్పుకోవాలని అనుకోవద్దు. ఇక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్స్, ఆర్గనైజేషన్ వాళ్ళకి మీరు చెప్పండి. చెప్తే మీకు కావాల్సిన వసతులన్నీ మా లాంటి వాళ్ళని కూడా మీకు చూసుకోవడానికి ముందుకు వస్తాము. మొట్టమొదటిసారిగా వచ్చాము మేము ఇక్కడికి. మరి మా తల్లులు లాంటి వాళ్ళు, మీరు ఇబ్బంది పడితే మాకు కూడా ఇబ్బందే. కాబట్టి సంతోషంగా ఉండండి, ఎందుకంటే భగవంతుడు ఇచ్చిన జీవితము చనిపోయేంత వరకు సంతోషంగా బతకాలి. మాతృ దినోత్సవం రేపు ఉంది సందర్భంగా, ఒకరోజు ముందుగానే మీ అందరిలో ఉండబడేటటువంటి మీ మాతృ మూర్తి యొక్క ఆవేదన, ఆరాటము, ఎందుకు ఇక్కడికి రావాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయో, ఆ వచ్చినటువంటి ఆవేదన తీర్చుకోవడంలో ఇక్కడ మీకున్నటువంటి బాధ కానివ్వండి, అవసరాలు కానివ్వండి, మేమంటూ మా రుద్రమ సాహితీ స్రవంతి తరఫున మేము చేతనైనంత మట్టి సహాయాన్ని మా తరఫున మీకు ఎల్లకాలము మేము అందిస్తామని హామీ ఇస్తూ, మాకు ఇక్కడ పిలువగానే ఇచ్చేసినటువంటి సార్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతూ, అమ్మా మేము ఇక్కడ సంతోషంగా ఉన్నాము, మా కోడి పుట్టల భోజనం అన్ని దొరుకుతున్నాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయని వాళ్ళు హృదయపూర్వకంగా చెప్పారు. ఆ విషయంలో ఆ పుణ్యం అంతా సూర్య ఉన్నదని చెప్తున్నాను. ఇప్పుడు ఈ సమావేశంలో ఇక్కడ మేము మిమ్మల్ని ఒకసారి ఉడతాభక్తిగా చంద్రునితో నూలుకోగా మిమ్మల్ని ఒకసారి కలిసి మీ ఆంతర్యం ఏముంది, మీ ఆంతర్యంగా మీరు ఎలాంటి కష్టాలు పడి ఇక్కడికి వచ్చారు, మీకు ఇంకేం కావాలి అనే అండదండలు మా వంతు సహకారంగా మేము అందిద్దామని ఇక్కడికి వచ్చామమ్మా. మీ అందరినీ కలుసుకోవడం ఇవాళ ఒక శుభంగా నేను అనుకుంటున్నాను. మేము ఎప్పుడూ మీకు ఉంటాం, ఏ రకమైన సహాయం అవసరం ఉన్నా మా ఫోన్ నెంబర్లు మీకు ఇస్తాం. ఇక్కడ మిమ్మల్ని చూసుకునే అమ్మ ఉంది కదా, తనకి ఇస్తాము. మీకు చెప్పుకోరాని ఏ కష్టం వచ్చినా, మీ బిడ్డలు మీ కొడుకులు ఎక్కడో ఉన్నారో అనుకోకండి, మేమందరం మీ పిల్లలమే. మేమందరం మీ పిల్లలమే. మీ పిల్లలు ఎక్కడో ఉన్నారు కాదు, మేము ఇక్కడ ఉన్నాం, పిలవగానే వస్తాం. మీ పిల్లలు ఎప్పుడో ఒకసారి వస్తారేమో, 5 నెలలకు, 6 నెలలకు, 3 నెలలకు, కానీ ఎప్పుడు పిలిచినా రావడానికి పడుతూ అందరి సహకారం తీసుకుంటూ విలువైన సమయాన్ని ఇస్తూ పనిచేస్తున్న నా ప్రియ మిత్రుడు, కుటుంబ సభ్యుడు లాంటి వాడైన ఈవి సూర్యం గారికి, అదేవిధంగా ఎన్నో సాహితీ కార్యక్రమాలలో ఎల్లవెల్ల పాల్గొంటున్న తమ్ముడు రాజుగారికి, ములాస శివప్రసాద్ గారు ఒకవైపు రాజకీయాల్లో అదేవిధంగా సేవా కార్యక్రమంలో కూడా విన్నామంటున్న శివప్రసాద్ గారికి, వారి కుటుంబ సభ్యులకు, ఇతర సభ్యులందరికీ, మరీ ముఖ్యంగా మిమ్మల్ని ప్రోత్సహిస్తున్న మీ భర్తలకు, మీ కుటుంబ సభ్యులకు, మిమ్మల్ని ప్రోత్సహిస్తున్న మీకు మీ కుటుంబ సభ్యులకు కూడా మీడియా ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఆ అమ్మలను అందరినీ కూడా మంచిగా చూసుకుంటున్న కేర్ టేకర్ ఆ చెల్లె, తనకు కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే గతంలో నేను చాలాసార్లు రావడం జరిగింది ఇక్కడికి, వచ్చినప్పటి నుంచి కూడా ఉన్నారు. నేను ఎన్నో స్వచ్ఛత కార్యక్రమాల్లో పాల్గొన్నాను, ఎన్నో ఇట్లాంటి సంవత్సరాలకు వెళ్ళినా, వెళ్ళినప్పుడు అక్కడ చెప్పే ముఖ్య సమస్య ఏంటంటే వర్కర్స్ ప్రాబ్లం ఉన్నది, చూసుకునే వాళ్ళు లేరనేది ఎక్కువ సమస్య. వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఆ చెల్లి ఇక్కడ ఉండి పనిచేస్తుందంటే నిజంగా వారు అభినందనీయులు అని చెప్పి తెలియజేస్తాను. ఇక్కడ చాలామందికి తెలియకపోవచ్చు, దాదాపు 6-7 సంవత్సరాల క్రితం నేను అనుకుంటే ఇప్పుడు రాజకీయాలకు రాకముందు ఇక్కడికి రావడం జరిగింది. అప్పుడు అమ్మలు తండ్రులు ఎక్కువ ఉండ్రి, దాదాపు 4-5 ఆపరేషన్ అవసరం ఉంటే కంటే ఆపరేషన్ తీసుకెళ్ళి ఉచితంగా చేయడం జరిగింది. అప్పుడు ఆ సోదరి కూడా అక్కడ ఉండి చేయించింది. ఇద్దరు చేసినామమ్మ అప్పుడు ఆపరేషన్లో 5 ఉచితంగా కంటే ఆపరేషన్ చేయాలి. ఇక్కడ ఉన్న వచ్చిన వాళ్ళకి అంటే అంతటి అనుబంధం ఉంది ఈ సంస్థతోటి నాకు. ఇవాళ రాజకీయాలకు వచ్చినాం, శాసనసభ్యుని అయినా మీరు అందరూ నన్ను ఏదో గొప్పగా అనుకుంటారు, కానీ నాకు నిజంగా చెప్పాలంటే నిజమైన సంతృప్తి ఆ సేవలనే ఉండే. ఈరోజు కూడా శాసనసభ్యునిగా సేవ చేయగలుగుతా
విస్తృతంగా అని చెప్పి నేను రాజకీయాలు కొనసాగుతున్నది తప్ప ఇందులో మనకు పెద్దగా ఏదో గౌరవం అంతకంటే ఎక్కున్నదని కాదు. ఆనాడే ఎంతో సంతృప్తి ఉండే. ఈనాడు కూడా మీ అక్క చెల్లెలు నన్ను ఈ విధంగా నాకు ఒక తోబుట్టులాగా వచ్చి నన్ను ఈ కార్యక్రమంలో పాల్గొని పరిచినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి మీ అందరికి తెలుసు భారతదేశంలో ఇవాళ వృద్ధులు ఉన్నారు, పట్టించుకునే నాతుడు లేడు. వృద్ధాప్యం అంటే ఒక శాపంలాగా తయారయ్యి ఎవరు పట్టించుకునే నాతుడు లేరు. కేసీఆర్ గారు 200 రూపాయల నుంచి 1000 రూపాయల పెన్షన్ చేస్తే పెద్దలు నా పెద్ద కొడుకే కేసీఆర్ అన్నారు. అంటే 1000 రూపాయలు ఇచ్చే కొడుకులు బిడ్డలు కూడా కరువైన పరిస్థితి వచ్చింది. గ్రామాలలో తిరుగుతుంటే ప్రముఖ గ్రామస్థాయి నాయకులు చెప్పారు, సార్ నెల నెలకు ఈడ పంచాయతీ ఉంటుండే పిల్లలు ఘాసం పోతలేరు, పల్లెటూళ్ళ వాళ్ళకు బియ్యం దాన్ని ఇచ్చాను ఘాసం అంటారు, ఘాసం పోస్తులు లేరు, ఎప్పుడు పంచాయతీ పంచాయతీలు అన్నీ అయితే పోయినాయా, లేకపోతే పిల్లలు అంటే పట్టు అంటే ఏదో కప్ప కోపం ఇడుమంటే పాము కోపం అన్నట్టు, అరే మేము అవ్వక అన్నం పెట్టరా అంటే పిల్లలతోటి పెట్టకపోతే తల్లిదండ్రులు ఏడుపు. అదొక బాధ నుండి కేసీఆర్ గారు కొంత విముక్తి కలిగి చెప్పి మరి వాళ్ళ కేర్ టేకర్ ఆ చెల్లె చెప్తున్నదంటే బాధగా ఉంది. మరి అందుకే ఈ ప్రభుత్వం ఇప్పుడే నేను వస్తా చూసినా మీరు కూడా చూసి ఉంటారు, ఎటు చూసినా కొత్త ట్యాంకుల నిర్మాణం జరుగుతూ ఉన్నది. మిషన్ భగీరథ దాదాపు దీనికి 100 గజాల దూరంలో 200 గజాల దూరంలో 3 ట్యాంకుల నిర్మాణం అవుతుంది. అంటే దాని ఉద్దేశం అది కేసీఆర్ గారు ఒక మిషన్ భగీరథ అని ఎందుకు పేరు పెట్టారంటే వాస్తవానికి నీటి లేని ఎన్నో వాడలు మనకు పట్టణాలకే అతి దగ్గర ఉన్నాయంటే ఇంకా గ్రామాలలో తండాలలో ఏం పరిస్థితి ఉన్నదనేది మీరు ఆలోచన చేసుకోవాలి. గత 69-70 సంవత్సరాలలో తెలంగాణలో 18,000 ట్యాంకుల నిర్మాణం అయితే ఈనాడు 3.5 సంవత్సరాలలో 19,000 ట్యాంకులు అట్లాంటివి కట్టుకున్నాము. 19,000 ట్యాంకులు ఇది మామూలు విషయం కాదు. ప్రజలు విమర్శలు చేస్తూనే ఉంటారు, రాజకీయంగా దాన్ని పడడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం, కానీ మీలాంటి స్వచ్ఛంద సంస్థల అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు ఎవరైతే ఇప్పుడు దీన్ని పట్టుకొని ఉన్నారో మీరు అర్థం చేసుకోవాలి. ఇవాళ కూడా ఘోరమైన పరిస్థితి, దీన స్థితిలో ప్రజలు ఎప్పుడు 2000 పెన్షన్ అవుతుంది అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. కొందరు ప్రశ్నిస్తూ అంటున్నారు, అసలు వాళ్ళని ప్రశ్నించుకోవాలి, ఈ 74 ఏళ్ళు ఏం చేసాం, 40 ఏళ్ళు ఏం చేసాం, ఇది 4 ఏళ్ళ ప్రభుత్వాన్ని కాదు లేకపోతే ఇంకెవరిలో కాదు. ఇక కొన్నిసార్లు చూస్తూ ఉంటే ఇప్పుడు నేను శాసనసభ్యునైనా కొంచెం స్వచ్ఛంద సంస్థలకు దూరంగా ఉంటుంది. ఇప్పుడు మీలాంటి వాళ్ళు పనిచేస్తే ఇంకేదో వస్తుంది, ఈ స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తే ఇంకేదో వస్తుంది, లేకపోతే ఈ సునీత గారు ఎందుకు వెళ్తారు, సుజాత గారు ఎందుకు వెళ్తారు, మీనాక్షమ్మకి ఏం పని, లేకపోతే శివప్రసాద్ కుటుంబాన్ని తీసిపెట్టి ఎందుకు వచ్చిండు. ఇగో ఇదొక ఆలోచన, చాలా తప్పుడు ఆలోచన. ఏమొస్తుందమ్మా మీకు, నీ సొంత డబ్బులు సొంత సమయం ఇవన్నీ ఊడిచ్చి ఈ మాతృమూర్తుల కోసం ఈ అమ్మల కోసం మీరు వచ్చారు. ఇలా మొత్తంలో నాకు ఓటేసింది ఒక అమ్మ ఇంతకుముందే చెప్పింది, మిగతా వాళ్ళకి ఓటేయలేదు, ఒకరు నిర్మలు ఒకరు రాళ్ళపల్లి. కానీ సేవ అనేది ఎల్లలు దాటి ఉండాలి, దానికి ఓట్లు రాజకీయాలు ఇవన్నీ ఉండదు, కానీ సేవ చేస్తే కూడా దానికి ముడిపెడతా ఉంటారు. కాబట్టి సేవాతత్వులు మీలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఈ భారతదేశంలో, మరి ఇన్ని కోట్ల జనాభాలో 130 కోట్ల జనాభాలో పోనీ మనవారికి వేస్తే జగిత్యాల నియోజకవర్గంలో ఉన్న 2.5 లక్షల జనాభాలో 1,000-2,000 మంది మనలాంటి కొద్దిగా తెల్లబాటలు వేసుకున్న వాళ్ళు జేబులో 100-200 పెట్టుకొని తిరగగలిగేటోళ్ళము, మా టీవీ సూర్యన్ లెక్క కొద్దిగా సమయం ఇచ్చి, రాజు లెక్క సమయం ఇచ్చి, మీలాగా సమయం ఇచ్చి చేస్తే ఇలాంటి బీదవాళ్ళు ఏదైతే ఆన్ పేపర్ బిలో పవర్టీ లేని ఇవాళ చూస్తే దాదాపు 80% పైన ఉన్నారు, కానీ కడు బీదస్తులు ఈ 10-20% మందిని మనం ఎవరైతే ఉన్నత స్థాయిలో ఉన్నామో ఆ 10-20% మందిని ఒక్కొక్కరు మన దాంట్లో 1-5 పైసలు సమయం 5 పైసలు దానం చేస్తే చాలు, ఈ కడు బీదస్తుల కడుపు నిండుతుంది, ఆ మాతృమూత్రులు సంతోషంగా ఉంటారు, ఆ తల్లుల దీవెనలు మనకు ఉంటాయి, ఆ తల్లులే లేని మనం లేం కాబట్టి రేపటి మాతృ దినోత్సవం సందర్భంగా నేను జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు మీ అందరి సమక్షంలో నేను ఒక సందేశం కూడా ఇస్తా ఉన్నా, మన తల్లిదండ్రులను గౌరవించుకోవాలి. మాతృదేవోభవ పితృదేవోభవ అని ఈనాడు చెప్పింది కాదు, మొదటి నుండి ఉన్నదే, దాన్ని మనం గౌరవించుకొని ఈ తల్లులను ముఖ్యంగా అనాథలను మనం అందరం కూడా ఆదరించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ నాకు గొప్ప అవకాశాన్ని ఇవాళ మీరు కలిగించారు. ఎలక్షన్ల ప్రచారం చాలా బిజీగా ఉన్నాం,
నన్ను చూస్తేనే అర్థమవుతుంది కావచ్చు. పొద్దుకెళ్ళి పొద్దున 6:30 తిరుగుతూ తిరుగుతూ ఎండలు తిరుగుతూ వస్తా ఉన్నా, కానీ నాకు అలసట అంతా పోయింది. నా మనసు ప్రశాంతంగా ఉంది, ఎందుకంటే ఇలాంటి మాతృమూత్రులు బీద వాళ్ళ కోసం, అనాథుల కోసం, ఎవరైతే నిజంగా మీ ఆపణ హస్తం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళ కోసం మీరెంతో విలువైన సమయాన్ని ఇచ్చారు. మిమ్మల్ని నేను కొంత వేడి చేయించిన అన్యత భావించొద్దని చెప్పి తెలియజేస్తూ, నా సహకారం కూడా ఎల్లవేళలా నా మిత్రుడికి సూర్యంకుంటుంది, రాజుకుంటుంది. నేను తప్పకుండా మీలాంటి వాళ్ళు కూడా ఈ సహకారాన్ని ఇవ్వాలి, ప్రోత్సహించాల్సిందే కోరుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సదానంద్ గారు ఆఫ్థాల్మిక్ అసిస్టెంట్, నా డిపార్ట్మెంటే కంటి డిపార్ట్మెంటే, వారి కొడుకు సిద్ధార్థ్ పుట్టిన దినం నాడు, పుట్టిన దినాన్ని ఈరోజు ఇక్కడ మన వృద్ధాశ్రమంలో ఉన్న అనాథ మహిళల తల్లుల మధ్యలో, మాతృమూత్ర మధ్యలో వారు జరుపుతూ ఉన్నారు. నిజంగా అభినందనీయులు. ఈరోజు వృద్ధాశ్రమంలో అందరు కూడా అన్నదానం మన సిద్ధార్థ పుట్టిన దినం నాడు ఇక్కడ చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి సేవా కార్యక్రమాలు మునుముందుగా కొనసాగించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. సరే అండి, అలా బిస్కెట్.